Hi, hello, namaste, adab. This is Vijay and welcome back to my YouTube channel, everyone. And I hope andar manchu unnaru ani anukuntunna. Continental GT ki bye bye cheppe time vachindi. Right now time is time 7:27 ante almost 7:30 aitundi and ee bandini manam return cheyadaniki velthunnam. అండ్ రిటర్న్ చేసి అక్కడ నుంచి ఇంకో బండి తీసుకొచ్చుకుంటాం మనం. సో ఏ బండి అనుకుంటారో కింద కమెంట్స్లో చెప్పండి. దాని తర్వాత నేను మొన్న ఆల్మోస్ట్ ఈ బండికి కావాల్సిన విషయాలన్నీ చెప్పేసిన, లైక్ ఆల్మోస్ట్ ఈ బండి గురించి, లైక్ దీని గురించి చాలా రివ్యూస్ ఉన్నాయి. అండ్ నేను మొత్తం బండి రివ్యూ మొత్తం కంప్లీట్గా చేయలేదు, జస్ట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే మాట్లాడినా. అండ్ ఈరోజు నాకు ఇంకో విషయం చెప్పాలనిపించింది, లైక్ 650cc బండిది అండ్ దీని యావరేజ్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ఉంది. మేబీ ఇది 50 లీటర్స్ ట్యాంక్. ఫస్ట్లీ మనం యావరేజ్ గురించి మాట్లాడుకునే ముందు దీంట్లో ఎంత పెట్రోల్ పడుతుంది, ట్యాంక్ కెపాసిటీ ఏంది మాట్లాడుకోవాలి. సో 650cc ఇంజన్ అండ్ 15 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ. 15 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీలో మనం 15 లీటర్స్ పెట్రోల్ కొట్టిస్తే ఇది, దీనికి రిజర్వ్ కూడా లేదు. అండ్ ఇప్పుడు యాక్చువల్గా పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోతే నేను దీంట్లో పెట్రోల్ మన సావిత్రిలోకి వెళ్ళి తీసి ఒక 1/2 లీటర్ పెట్రోల్ కొట్టించిన ఇప్పుడు. అండ్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు పెట్రోల్ బంక్లో కూడా మనం పెట్రోల్ కొట్టించుకుందాం. సో దాన్ని బట్టి మనకి పెట్రోల్ రేట్ ఎంత ఉందో కూడా అర్థమవుతుంది. సో ప్రాబ్లం ఏంటంటే ఒక ఫుల్ ట్యాంక్లో ఇది జస్ట్ 200 కిలోమీటర్స్ మాత్రమే పోతుంది. అంటే 150 కిలోమీటర్స్కి మనం ట్యాంక్ ఫుల్ చేపియాలి. సో మేబీ సిటీలో నడిపిస్తున్నాం, ప్లస్ ఇది కొత్త బండి కూడా, ఇది జస్ట్ ఫస్ట్ సర్వీస్ మాత్రమే అయింది. 858 కిలోమీటర్స్ తిరిగింది ఇంతవరకు. సో దానికోసం ఒకవేళ మైలేజ్ ఇప్పుడు తక్కువ ఇస్తుంది అనుకుంటా, ఫస్ట్ సెకండ్ ప్రాబబ్లీ బండి మైలేజ్ ఎప్పుడైనా సరే సెకండ్ సర్వీస్ తర్వాత ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. మనం దీన్ని తీసుకొని హైవే మీదకి వెళ్ళినప్పుడు ప్రతి 150 కిలోమీటర్లకి మేబీ 150 కాకపోయినా 200 కిలోమీటర్లకైతే కంపల్సరీ పెట్రోల్ కొట్టించుకోవాలి. అట్లీస్ట్ హిమాలయన్ ఒక ఆడికి బెటర్, కొంచెం మంచిగా మైలేజ్ ఇస్తుంది. బికాస్ 300 కిలోమీటర్స్ అంటే మనం 250 కిలోమీటర్స్కి బ్రేక్ తీసుకోవచ్చు. కానీ ఇది ఇంకొంచెం బెటర్ అయితే, యావరేజ్ ఇంకొంచెం బెటర్గా ఇస్తే ఇంకా బాగుంటుంది. బట్ 650cc మనము ఎక్కువ యావరేజ్ అడిగితే మనం పెట్టే డబ్బులకి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది అన్నమాట. సో కరెంట్లీ మనం ఏం చేయాలంటే ఈ బండిని తీసుకొని రాయల్ ఎన్ఫీల్డ్ ఎర్రగడ్డ షోరూమ్కి వెళ్దాం, అక్కడ బండి చేద్దాం. అండ్ అక్కడ యాక్చువల్గా నాకు ఒక హెల్మెట్ కూడా తీసుకోవాలని ఉంది. అంటే ఇప్పుడు సిటీ పర్పస్లో తిరిగేటప్పుడు, సిటీలో తిరిగేటప్పుడు ఇంత హెవీ హెల్మెట్ కాకుండా లైట్ వెయిట్ హెల్మెట్ కావాల్సింది ఉంది. సో ఒకసారి ఆ లైట్ వెయిట్ హెల్మెట్ చూసాం. దాని తర్వాత అర్బన్ ట్రూపర్ అని చెప్పి ఒక ఆఫ్ రోడింగ్ హెల్మెట్ ఉంది. నాకు అనిపించింది హెల్మెట్ నేను వేరేది యూజ్ చేయాలని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు నేను యూజ్ చేసే హెల్మెట్ యాక్సార్ది. ఇది బాగానే ఉంది హెల్మెట్, కానీ ఎప్పుడైతే ఎండ ముందు నుంచి కొడుతుందో, ఎండ ముందు నుంచి కొట్టినప్పుడు నాకు ఒక క్యాప్ లెక్క నీడ, నా కళ్ళ మీద నీడ పడేటట్లేదు. కానీ మనము ఆఫ్ రోడింగ్ హెల్మెట్ పెట్టుకుంటే దానికి ఒక చిన్న క్యాప్ లెక్క వస్తుంది అన్నమాట. ఎండ ముందు నుంచి పడ్డా సరే మన కళ్ళ మీద ఒక చిన్న నీడ ఉంటుంది. ఆ నీడ ఉండడం వల్ల మనం చాలా యాక్టివ్గా ఫీల్ అవుతాం. అంటే అట్లా ఎండ కంటిన్యూస్గా కొట్టడం వల్ల టైర్డ్ అయిపోతాం, రైడ్ చేయలేము. సో ఆ అర్బన్ ట్రూపర్ హెల్మెట్ కూడా చూసాము. బేసికల్గా నేను లాస్ట్ టైం చూసినప్పుడు నా సైజ్ లేకుండా ఉండే. సో ఒకసారి అది కూడా ట్రై చేసాం. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం పెట్రోల్ కొట్టించుకోవాలి. అండ్ దాని తర్వాత సో టైర్స్ చేంజ్ చేసారు, కానీ ఇవి ట్యూబ్లెస్ కాదు, ఇవి మళ్ళీ ట్యూబ్ టైర్సే. ఇవి ట్యూబ్లెస్ టైర్స్ చేసినుంటే ఇంకా బాగుండేది. అబ్బా జబర్దస్త్ జామ్ ఉంది, మనం ముందు కొట్టించేద్దాం పెట్రోల్. బెస్ట్ ప్రాబబ్లీ నేను 1 లీటర్ పెట్రోల్ కొట్టించిన, అంటే 1 లీటర్ పెట్రోల్ తీసిన సావిత్రిలోకి వెళ్ళి. సావిత్రిలో 1 లీటర్ పెట్రోల్ అంటే ఒకవేళ 20 ఇస్తుంది ఇది మైలేజ్ అంటే 10 కిలోమీటర్లు అయితే వెళ్ళిపోతుంది ఆరాంశ. అంటే 10 అంటే ఈజీగానే మనం షోరూమ్ దాకా వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నా. వెళ్ళిపోవచ్చా, ట్రై చేద్దాం. ట్రాఫిక్ ఉంటే ఇంకెక్కువ క్లవ్స్ యూజ్ చేస్తాం, ఇంకెక్కువ పెట్రోల్ తాగుతుంది బండి. కానీ గేర్ షిఫ్టింగ్ కూడా ఈ బండిలో స్లిప్పర్ క్లచ్ ఉంది కాబట్టి గేర్ షిఫ్టింగ్ కూడా మస్తు స్మూత్గా అయిపోతుంది, ఈజీ అయిపోతుంది 6-speed గేర్ బాక్స్. కానీ దీనికి క్విక్ షిఫ్టర్ ఇచ్చినట్టే మాత్రం మజా వచ్చేది. అంకుల్ ఫోన్ తర్వాత చూడు అంకుల్. అంకుల్ ఇక్కడ ఫోన్ పెట్టుకుండు బండి నడిపిస్తుండు, మా చాలా డేంజరస్. మనం ఇంకో మేజర్ అప్డేట్ గురించి మాట్లాడుకోలేదు. స్పెషల్లీ ఇట్లాంటి అప్డేట్ హైవే మీద మనం నడిపిస్తాం కదా, ఆ బండ్లకి ఇవ్వాలి.
సో దీని సైడ్ మిర్రర్స్ ఉన్నాయి కదా, ఇవి సైడ్ మిర్రర్స్ కొంచెం స్పెషల్. ఎట్లా అంటే ఈ చీకట్ టైంలో సైడ్ మిర్రర్లో లైట్ వెళ్తురు, అంటే వెనకాల నుంచి ఏదైతే లైట్ ఉంటుందో ఆ వెళ్తురు ఈ లైట్లో అంటే ఈ మిర్రర్లో పడి మన కళ్ళల్లో పడుతుంది. కళ్ళల్లో పడ్డప్పుడు మనకి విజన్ అనేది సరిగ్గా ఉండదు, ముంగట ఇది బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఈ మిర్రర్స్కి లైట్గా బ్లాక్ కలర్ కోట్ వేసింది ఉంది. డే టైంలో విజిబిలిటీ మంచిగా ఉంటుంది, నైట్ టైంలో విజిబిలిటీ మంచిగా ఉంటుంది. కాకపోతే ఈ లైట్ ఏదైతే ఉందో లైట్ దీనిలో పడ్డ తర్వాత రిఫ్లెక్షన్ ఉంటుంది కదా, అది కళ్ళ మీద పడదు, ఆ రిఫ్లెక్షన్ కట్ అయిపోతుంది. సో ఇది నైట్ టైం కూడా మన వెనకాల ఎవరైనా వస్తున్నా లైక్ నైట్ టైం లైట్ పడ్డా సరే అసలు కళ్ళ అంటే కళ్ళకి అసలు ఇట్లాంటి ఇబ్బంది కలగదు. నాకు ఇది బాగా నచ్చింది యాక్చువల్గా, ఈ బండిలో అయితే నాకు చాలా బాగా నచ్చింది. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది నన్ను మైక్స్ గురించి అడుగుతూ ఉంటారు, అంటే మోటార్ బ్లాగింగ్ చేసేవాళ్ళు అన్న గోప్రోకి ఏ మైక్ సెట్ అవుతుంది అని చెప్పి. అండ్ నేను చాలాసార్లు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన అయినా మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తారు. సో నో ప్రాబ్లం, ఈ వీడియోలో కూడా కింద డిస్క్రిప్షన్లో నేను స్టఫ్ ఐ యూజ్ అని చెప్పి ఒక చిన్న లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు దానిలో మైక్ కూడా దొరికిపోతుంది. అండ్ ఈ మైక్ పైన కూడా నేను చాలా రీసెర్చ్ చేసిన, చాలా మైక్స్ నేను తీసుకున్నా, తీసుకున్న తర్వాత అవి పనిచేయవు. అండ్ కొన్ని మైక్స్ అయితే ఎట్లుంటాయంటే, ఇప్పుడు ఒక కొత్త మైక్ పెట్టిన అనమాట, నేను కొత్త మైక్ పెట్టి రికార్డ్ చేస్తున్నా, నిన్న నార్మల్గా టెస్ట్ చేసినా బాగానే పనిచేస్తుంది. అండ్ మొన్న లద్దాఖ్లో నేను ఏదైతే మైక్ యూజ్ చేసినో అది జస్ట్ 200 రూపీస్ మైక్, అది లద్దాఖ్ రైడ్ మొత్తం అయిపోయేదాకా పనిచేసింది, మళ్ళీ ఇంటికి రాగానే పనిచేయడం ఆగిపోయింది. సో ఈరోజు మళ్ళీ 350 రూపీస్ మైక్ ఒకటి ఆర్డర్ చేసిన, అంటే ఈరోజు అంటే నిన్న 2-3 డేస్ కింద ఆర్డర్ చేసిండే, నిన్న వచ్చింది, నిన్న టెస్ట్ చేసిన బాగానే పనిచేసింది. అండ్ ఈరోజు కూడా టెస్ట్ చేస్తున్నా. సో మైక్ కూడా ఆడియో క్వాలిటీ ఎట్లుందో చెప్పండి. అండ్ స్పెషల్లీ ఇప్పుడు ఇది నేకెడ్ బండి కదా, లైక్ క్యాఫే రేసర్ అండ్ పెద్ద వైజర్ కూడా లేదు, అంటే పెద్ద టాల్ పొజిషన్ కూడా లేదు. సో గోప్రోది పొజిషన్ కరెక్ట్ ఉంటుంది, ఇప్పుడు రోడ్ కూడా వ్యూ మంచిగా కనిపిస్తుంది. కాకపోతే మన సావిత్రి దగ్గరకు వచ్చేసరికల్లా సావిత్రిది విండ్షీల్డ్ ఇక్కడ ఉంటుంది, మనం కూర్చోవడం కూడా స్ట్రైట్ కూర్చుంటాం. సో అది కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ విండ్షీల్డ్ ఎప్పుడైతే క్లియర్గా ఉంటుంది కదా, అంటే క్లీన్గా ఉంటుంది కదా, అప్పుడు వ్యూ ఖతర్నాక్ అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ నాకైతే నా డ్రీమ్ బైక్ ఇంటర్సెప్టర్ తీసుకోవాలని ఉంది, కాకపోతే డబ్బులు లేవు. మంచి ఎవరైనా స్పాన్సర్ చేసేటోళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్లీ తీసేసుకుంటా ఇంటర్సెప్టర్. బట్ స్టిల్ మీరు నా అన్ని వీడియోలకి డెఫినెట్లీ లైక్ చేస్తే తొందరలోనే నేను తీసుకోవచ్చు. సో ప్లీజ్ ఏ వీడియో చూసినా సరే మీరు చూసిన వెంటనే లైక్ చేయండి. అండ్ నేను ఇంకో విషయం కూడా అనుకున్నా, అంటే కాంటినెంటల్ జీటీ రాగానే ఒక 100-200 కిలోమీటర్స్ రైడ్కి పోదాం అనుకున్నా, లైక్ షార్ట్ రైడ్, ఒక కంటిన్యూస్ స్ట్రెచ్ హైవే పైన పోతే కూడా మనకు అర్థమవుతుంది అని చెప్పి. కానీ ఈ బండిని తీసుకొని నేనైతే హైవే మీద పోలేను, బికాస్ నా మొత్తం బాడీ ప్రపోర్షన్ వెయిట్ అయితే ఉంటుందో అది ఇక్కడ పడుతుంది నా చేయి మీద. అండ్ అంతసేపు నడిపడం అంటే కొంచెం కష్టం అనిపించింది, బట్ స్టిల్ తీసుకెళ్ళొచ్చు. అండ్ దాని తర్వాత మనకి చెప్పిన కదా, నిన్నటి బ్లాగ్ మీరు అందరు చూసి ఉంటే మీకు తెలిసి ఉండొచ్చు, స్పాన్సర్స్ కోసం దూరాడుతున్నా. సో ఈ టైంలో మనం లాంగ్ రైడ్స్ పోవాలంటే కూడా కష్టమే, బికాస్ ఎవ్రీ మనీ ఎవ్రీ పెనీ మ్యాటర్స్. మనము ఒకవేళ ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్ చేసినాం అనుకో ఎటు కదన్నా సరే 1000-1500 రూపీస్ ఖర్చు అవుతాయి. సో ఆ 1000-1500 రూపీస్ మనం సేవ్ చేసుకుంటే ఒక పెద్ద రైడ్కి ఒకరోజు వెళ్ళిపోతుంది, అంటే ఒకరోజు అట్లీస్ట్ ఒకరోజు ఫ్యూయల్ వెళ్ళిపోతుంది, అట్లీస్ట్ 1 డే ఫ్యూయల్ ఖర్చులకు వస్తాయని చెప్పి ఆగిపోతున్నా. నేనైతే బాగా కమర్షియల్ అయిపోయినా, ప్లస్ బాగా బడ్జెట్ గురించి ఆలోచిస్తున్నా. రైట్, సో మనం బండి ఈడ పెట్టేసేయాలి. రైట్, సో నేను చెప్పినా కదా రాయల్ ఎన్ఫీల్డ్లో కూడా కొన్ని జాకెట్స్ ఉన్నాయి, అవి కూడా చాలా మంచిగా ఉన్నాయి. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ ఉంది జాకెట్, సో ప్రజెంట్ అయితే మనం ట్రై చేయలేము, కాకపోతే ఆల్మోస్ట్ లైక్ ఈ జాకెట్స్కి పేర్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి లాంచ్ అయ్యి కూడా చాలా రోజులు అయింది. సో ఇక్కడ చిన్న డిస్ప్లే ఉంది కదా, ఇక్కడ అన్నిటికీ పేర్లు ఇచ్చిండు, ప్లస్ పేర్లతో పాటు వాటి ఫీచర్స్ ఇంకా వాటి ప్రైస్ ఉంది. లైక్ చూడండి, స్ట్రీట్ విండ్ స్టామ్ రైడర్ జాకెట్ బాగా నచ్చింది. మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, లైక్ సన్నీ రెయినీ డే ఐస్లో కూడా నడిపించచ్చు, ప్లస్ 1 లేయర్ వస్తుంది. దాని తర్వాత ఈ జాకెట్ ఇది కూడా బాగా నచ్చింది, ఈ జాకెట్ పేరే కార్దంలో పెట్టేసారు, కాకపోతే దీని ప్రైస్ 12,950. సో మేబీ మనం ఒకవేళ జాకెట్ అప్గ్రేడ్ చేయాలనుకుంటే వీటిలలో ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ అందరు ఇప్పుడు ఏదైతే జాకెట్ ఉందో అది నార్మల్ స్ట్రీట్ టైప్ జాకెట్, సో టూరింగ్ జాకెట్ కావాలనుకుంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు, మంచిగా ఉంది. అండ్ దీనిలో నాక్స్ ఇస్తుండే అనమాట, లైక్ ప్రొటెక్షన్ అయితే ఉందో నాక్స్. అండ్ దాని తర్వాత ఈరోజు నేను ఒక హెల్మెట్ కూడా చూసాం అనుకున్నా, లైక్ అర్బన్ ట్రూపర్. నేను చెప్పినా కదా మనం రైడింగ్ చేసేటప్పుడు అంటే ఎండలో నడిపించేటప్పుడు మన ఏదైతే నార్మల్ హెల్మెట్ ఉందో డైరెక్ట్గా సన్ కొట్టినప్పుడు మన కళ్ళ ముంగట చిన్న నీడ చిన్న ప్రొటెక్షన్ ఇవ్వదు, కాకపోతే ఇది ఈ చిన్న పార్ట్ ఉంది కదా ఇది ఉండడం వల్ల మనం ఎంత అంటే
డే టైంలో మనం లాంగ్ రైడ్ చేసినా కానీ సన్ మన ముందున్నా సరే చిన్నగా మన కళ్ళ ముంగట చిన్న షేడ్ వస్తుంది అన్నమాట. సో దానివల్ల కొంచెం స్ట్రెస్ ఫ్రీగా మనం నడిపించచ్చు. కాకపోతే ఇది కూడా సైజ్ లేదు, లార్జ్ మీడియం అండ్ ఎక్సెల్ ఉంది. అండ్ నా సైజ్ వచ్చేసి స్మాల్ స్మాల్ దీంట్లో వస్తలేదు. అలి యా బాత్ ఎట్లున్నావు? మాస్కిది ఎన్ని సంవత్సరాల తర్వాత కలుస్తున్నావు? 6 years ఆల్మోస్ట్. అరే నేను సర్ప్రైజ్ వీలేనా? నేను అనుకున్నా వెనకాలకెళ్ళి మా సబ్స్క్రైబర్ ఎవరని అనుకున్నా. సో మనడు అలి మేమిద్దరం కలిసి టీబీఎస్ఎస్ లో జాబ్ చేసినాం 2011 లో. 11 నాట్ 6 years ఆల్మోస్ట్. చాలా సంవత్సరాలు అయింది కలిసి. ఫీలింగ్ సో హ్యాపీ మ్యాన్. ఎట్లున్నావు? ఏం సంగతి? ఇటు సడన్ గా నువ్వు విజయవాడ అంటే షిఫ్ట్ అయిపోయినావు కదా? ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు, బైక్ తీసుకున్నాం అంటే వాళ్ళ ఫాదర్ గిఫ్ట్. అచ్చా, ఫాదర్ కి గిఫ్ట్ వాలే. 50th గిఫ్ట్. 50th బర్త్డే గిఫ్ట్. ఓకే. సో ఇట్లా అనుకోకుండా ఫ్రెండ్స్ కూడా కలిసిపోతారు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. సో మా దోస్తుని నేను సరిగ్గా ఇంట్రడ్యూస్ చేయాలి. మన పేరు అలీ అండ్ మనోడి దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ తాతల కాలం బండి ఉంటుంది. ఎప్పటి ఏజమా చెప్పబండి? 1948 ఫ్రీడమ్. ఫ్రీడమ్. అండ్ దాని తర్వాత ఆ బండి స్టార్ట్ చేయడానికి లైక్ మా ఆఫీస్లో అప్పుడైతే ఒక ఛాలెంజ్ నడుస్తుండే, ఎవరికన్నా దమ్ముంటే బండి స్టార్ట్ చేయమని చెప్పి. హానెస్ట్లీ నేను కూడా స్టార్ట్ చేయలేకపోయినా ఆ టైంలో. నా దగ్గర ఇప్పుడు పల్సర్ 150 బండి ఉంటుండే, రెడ్ కలర్ది, గుర్తుందా నీకు? ఎస్ ఎస్. సో ఉందా బండి? అమ్మేసాం. స్టిల్ దేర్. ఏం చేస్తున్నావు అంటే తీస్తున్నావా లేకుంటే? వాడతాను. దానికి స్పేర్ పార్ట్స్ అవి దొరుకుతాయి ఇప్పుడు కూడా? చెన్నై. చెన్నై? కోయంబత్తూరు, చెన్నై అండ్ గుంటూరు. గుంటూరు అండ్ గుంటూరు అంటే దగ్గరనే కదా, విజయవాడ నుంచి జస్ట్ ఒక ఎంత 60 kilometers వస్తాను. 35-40 kilometers. సో నిజంగా చెప్తున్నా కదా అలీ, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వీడు ఉంటావు అని చెప్పి. నాకైతే అదో రకమైన హ్యాపీనెస్ లైక్ ఫ్రెండ్స్ని కలిసి అఫ్కోర్స్ హ్యాపీగా ఉంటాము. సో అదనమాట చెప్పాలి ఇంకా విషయాలు. నథింగ్ ఎల్స్, నైస్ టు మీట్ యు ఆఫ్టర్ 10 years. అవును. హర్షాడు గుర్తున్నాడు కదా? గుర్తున్నాడు. అరే హర్ష, నువ్వు ఈ వీడియో చూస్తుంటే ఇక కమెంట్ పెట్టు అలీ. ఐ థింక్ నువ్వు వాడి నీకు మెంటర్ ఏమని ఉండేనా? కాదు, హర్ష అని తర్వాత జాయిన్ అయినా. హర్ష నేను ఒకటే బ్యాచ్ అనుకుంటాను. నువ్వు చెప్పిగాడు, మేమందరం ఒక బ్యాచ్. చెప్పిగాడు నువ్వు లే, హర్షాడు తర్వాత చెప్పిన తర్వాత. కాకపోతే నువ్వు సామాన్య టీంలో లేకుండా? సామాన్య టీమే నేను ఉండే. సామాన్య టీం అంటే నేను కూడా సామాన్య టీమే. నాది మీ అందరికన్నా ముందు బ్యాచ్, దాని తర్వాత సామాన్య టీంలో వచ్చాను. ఏలే, నా తర్వాత జాయిన్ అయినా ఉంది. నా తర్వాత జాయిన్ అయినావు, కాకపోతే సామాన్య టీంలో నేనే ముందుండే. సో మేము కొంచెం ముచ్చట్లు వేసుకుంటాం. వచ్చిన పని అయిపోయింది. అండ్ మన దగ్గర ఇప్పుడు ఇంకో కొత్త బండి ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ది, దేర్ ఇస్ అ కీ. సో మీరు ఆల్రెడీ గెస్ చేసి ఉండొచ్చు ఇది కాదు, ఇది ఆల్రెడీ అయిపోయింది చాలా రోజుల కిందనే చేసినాం మనం. అండ్ రైట్ నౌ రాయల్ ఎన్ఫీల్డ్ మన దగ్గర ఉన్న బండి అక్కడ బయట వెయిట్ చేస్తుంది. ఓకే, ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్గా ఇది నా డ్రీమ్ బైక్. ఒకవేళ నేను ఏదైనా బండి ఇమీడియట్గా కొనాలి అనుకుంటే, డబ్బులుంటే ఇది కొంటానమాట. బట్ సీరియస్గా చెప్తున్నాయి కదా, ఎవరైనా స్పాన్సర్ చేస్తే మాత్రం ఇమీడియట్గా తీసుకుంటారు. రాయల్ ఎన్ఫీల్డ్ స్పాన్సర్ చేస్తే మాత్రం ఇమీడియట్గా తీసుకుంటాయి బండి. దీని సీటింగ్ చూడండి అసలు, దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది. స్ట్రైట్ అప్రైట్. అండ్ మనం జీటీలో చూసుకుంటే జీటీది టర్న్ రేడియస్ కూడా తక్కువ ఉంది. ఆహా, ఏమన్నా కంఫర్టబులా? వావ్, స్వీట్. కాకపోతే మనకి ఇంజన్ కానీ థ్రాటిల్ ఓపెన్ చేసినప్పుడు పవర్ కానీ ఆల్మోస్ట్ సేమ్. జస్ట్ సీటింగ్ పోస్చర్, కంఫర్టబుల్ సీటింగ్ పోస్చర్. మనం లాంగ్ రైడ్లో తిరగచ్చు, అంటే లాంగ్ రైడ్లు తీసుకోవచ్చు, కావాలనుకుంటే సిటీలో తిరగచ్చు, ఏదైనా చేయొచ్చు. ప్రాబ్లం ఒకటే, మైలేజ్. 650 cc పవర్ ఇంకా మైలేజ్, ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్లో బండి. అంటే కొంచెం మైలేజ్ కూడా ఎక్కువ ఇచ్చింది అనుకో జబర్దస్త్ ఉంటుంది, కానీ మైలేజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము ఈ బండిలో. ఆల్మోస్ట్ సేమ్, ఇప్పుడు నేను జీటీలో ఏవైతే చేంజెస్ ఉన్నాయో ఆల్మోస్ట్ సేమ్ చేంజెస్. కాకపోతే దీనిలో కొన్ని కొత్త కలర్ స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు
మనం నడిపిస్తుంది రైట్ నౌ రెడ్ కలర్. ఇంతకుముందు మనకి ఆరెంజ్ క్రష్ ఉండేది, సో దాని ఆరెంజ్ క్రష్ ఇప్పుడు కూడా వస్తుంది అనుకుంటా. సో దాంతోపాటు రెడ్ కలర్ కూడా లాంచ్ చేసిండు. రెడ్ కలర్ అయితే ఇంకా చాలా అట్రాక్టివ్ ఉంది. మేబీ ఇప్పుడు నైట్ టైం కదా, ఇప్పుడు బండి అంతా క్లియర్గా కనిపించదు, కానీ మనం రేపు పొద్దున అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడైతే మనం దీన్ని బయటకు తీసుకెళ్తామో చిన్న రైడ్కి, అప్పుడు మీకు కలర్ కూడా దగ్గర నుంచి చూపిస్తా. అండ్ స్పెషల్లీ ఈ కలర్స్లో ఏంటంటే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ది లోగో ఏదైతే ఉందో ట్యాంక్ పైన, అది సీరియస్లీ సూపర్ అట్రాక్టివ్ ఉంటుంది. అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడితే మాత్రం లైక్ ఇప్పటిదాకా మనం వెరీ లీన్డ్ పొజిషన్ నడిపించిండే కదా, అండ్ రైట్ నౌ మనం ఒక అప్రైట్ అంటే ప్రాపర్ సీటింగ్ అనమాట, వెరీ కంఫర్టబుల్ సీటింగ్. ఇంకా మన దగ్గర ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ కూడా ట్యాంక్ ఫుల్ ఉంది. సో మనం ఇక్కడ ఏం చేసామంటే ట్రిప్ ఏని జీరో చేసాం, సో దట్ మనం ఎన్ని కిలోమీటర్స్ తిరిగినాం అండ్ దీని యావరేజ్ ఎట్లుంది అన్నది మనకి బండి ఎప్పుడైతే రిటర్న్ ఇస్తామో అప్పుడు తెలుస్తుంది, లేకుంటే అట్లీస్ట్ ఎప్పుడైతే ఫ్యూయల్ మొత్తం ఖాళీ అయిపోతుందో అప్పుడు కూడా తెలుస్తుంది. అండ్ కాంటినెంటల్ జీటీకి రాయల్ ఎన్ఫీల్డ్కి ఒకవేళ పిల్లన్తో కంపేర్ చేసుకుంటే అంటే పిల్లన్ సీట్ కంఫర్ట్ మనం చూసుకుంటే ఇది కూడా పిల్లన్ సీట్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది, కాకపోతే వెనకాల పిల్లన్ రెస్ట్ అంటే ముంగట కనిపిస్తుంది కదా, మేటివర్కి ఎట్లయితే పిల్లన్ రెస్ట్ ఉందో అట్లా వేయించినాం అనుకో పిల్లన్ అయితే ఆరామ్సే కూసవచ్చు. కానీ మళ్ళీ గుంతలు వచ్చినప్పుడు మాత్రం కొంచెం మెల్లగా వెళ్ళాలి, బికాస్ దీని సస్పెన్షన్ కొంచెం హార్డ్ ఉంటుంది. సస్పెన్షన్ హార్డ్ ఉండడం వల్ల మనకి హైవే మీద స్టెబిలిటీ దొరుకుతుంది స్పెషల్లీ, కాకపోతే గుంతలు ఉన్నప్పుడు హిమాలయన్ లాగా ఫాస్ట్ వెళ్ళిపోలేం, కొంచెం స్లో వెళ్ళాలి. హాయ్ క్యాండీ, క్యాండీ వంట రైడ్ పోదామా మనం చిన్న రైడ్ వస్తామాను. ఇంటర్సెప్టర్ కొంచెం పెద్ద వర్డ్ కదా, కష్టం అనుకుంటా. సిట్ బ్యాక్ అంట, సిట్ బ్యాక్ నో ఆన్ దిస్ బైక్ యు సిట్ ఫ్రంట్. జారత ఎడదాక్తది, ఓ అవన్నీ వేడిగా ఉంటాయి కిందని క్రోమ్డ్ అవుట్ కదా. కానీ మన సో శ్వేత చెప్పు, శ్వేత నీకు ఈ బైక్ నచ్చిందా? రెడ్ కలర్ మస్తు ఉంటుంది, నేను తీసుకొచ్చి నడిపిస్తాను, వెయిట్ చేస్తున్నా. నీకు ఎందుకు ఇష్టం రెడ్ కలర్? రెడ్ కలర్ ఎందుకు ఇష్టం? ఎందుకు మనది పాత బండి రెడ్ ఉంది కదా. ఏ బండి? మన 220 క్యాండి రెడ్ బైక్. యూ లైక్ రెడ్ బైక్? అలాగే ఉంటుంది కానీ ఆ బైక్ అలాగ ఉంటుంది, దాంతో నీ రెడ్ ఎరా ఏ బైక్ అయినా రెడ్ ఉంటే మస్తు అనిపిస్తుంది. ఎందుకు క్యాండి రూమ్ 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 అంట ఇచ్చుకో, పోదామా దా. యూ వాంట్ టు ఫినిష్ ఇట్? యూ వాంట్ టు రైడ్? క్యాన్ యూ వాంట్ టు సిట్? బ్రూమ్ బ్రూమ్ చేయి, బ్రూమ్ బ్రూమ్ చేయి. సెల్ఫ్ స్టార్ట్, వేర్ ఇస్ ద హార్న్? హార్న్ 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 దట్ సైడ్. ఇది ఇక్కడ హార్న్ హార్న్ ఆన్ దట్ సైడ్. వేర్ ఇస్ సైడ్ మిర్రర్? సైడ్ సైడ్ తోపే నా బిడ్డే, తోపు ఎప్పుడు కట్టియ మీద దాని పార్ట్స్ మాట్లాడుకుంటుంది. అన్ని పార్ట్స్ ఇప్పటి నుంచే నేర్చేసుకుంటుందా? రెడ్ బైక్. కెన్ యూ రాయల్ ఇగో చూడు, రాయల్ ఎన్ఫీల్డ్ ఇట్స్ రిటన్ రాయల్ సే సాంగ్స్. అది కార్కి వస్తుందా? నా దీనికి రాదు, కార్ బటనా? క్యాండి ఇట్స్ ఇంటర్సెప్టర్, ఇంటర్సెప్టర్ చెప్పు. ఇంటర్ ఇంటర్సెప్టర్ బైక్. చలో దా బిడ్డ దిగు, మనం లోపల పెడదాం, దా దా దిగుతావా? దా క్యాన్ యూ వాంట్ టు సిట్? రావా నువ్వు? దా ఇంట్లోకి వెళ్దాం. వచ్చింది వచ్చింది. ఆల్ రైట్ ఫ్రెండ్స్, అదనమాట ఈరోజు వ్లాగ్ ఒక సాదా సీదా బాయ్ బాయ్ టు కాంటినెంటల్ జీటీ అండ్ వెల్కమ్ టు ఇంటర్సెప్టర్. సో ఇట్లనే ఇంకా చాలా వెహికల్స్ రాబోతున్నాయి మన దగ్గరికి, అండ్ చాలా వెహికల్స్ అంటే చాలా మోటార్ సైకిల్స్వి రివ్యూస్ కూడా చేయబోతున్నాం. అండ్ ఇప్పటిదాకా మీరు ఎట్లయితే సపోర్ట్ చేసిండో అట్లనే మీ సపోర్ట్ చూపెట్టండి, చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నా. అండ్ డెఫినెట్లీ ఈ వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం, అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.